ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొకసారి ఎన్నికల సందడి రాబోతుంది అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రమే ఈ ఎన్నికల సందడి ఎందుకంటే ఇప్పటికే రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయ్యాయి మన రాజ్యసభకు ఎంపికైన పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాగే మోపిదేవి వెంకటరమణ గారు అయితే పిల్లి సుభాష్ చంద్ర గారి చంద్రబోస్ గారి కాలపరిమితి ఇంకా ఆరు నెలలే ఉంది కాబట్టి ఆ స్థానానికి సంబంధించి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించట్లేదు రెండు స్థానాలకు నిర్వహించాల్సిన ఎన్నికలు ఇప్పుడు ఒక స్థానానికే జరుగుతున్నాయి అంటే మోపిదేవి వెంకటరమణ గారి స్థానానికి మాత్రమే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సంఘం ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ఈ ఖాళీ అయిన సీట్లను భర్తీ చేసేందుకు వాస్తవానికి ఈ సీటుకు వెలువడిన షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే కనుక వచ్చే నెల ఆరవ తేదీ అంటే ఆగస్టు ఆరో తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమవుతుంది ఆగస్టు పదమూడు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఆగస్టు ఇరవై నాలుగున పోలింగ్ జరిగే అవకాశం ఉంది అదే రోజున కౌంటింగ్ కూడా పూర్తి చేస్తారు అయితే దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ షెడ్యూల్ విడుదల చేసింది ఇప్పటికీ కరోనా నేపథ్యంలో ఎన్నికల పోలింగ్ అనివార్యం కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా భౌతిక దూరాన్ని అయితే పాటిస్తూ ఖచ్చితంగా ఈ ఎన్నికలు నిర్వహించాలి అనేది కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశం అయితే గత కొద్ది రోజుల క్రితం గవర్నర్ కోటాలో కూడా రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి వాటిని ఇమీడియట్గా వైసీపీ భర్తీ చేసింది అందరికీ తెలిసిన విషయమే మాజీ ఎంపీ పండుల రవిబాబుతో పాటు కడప జిల్లాకు చెందిన జకియా ఖానంను మండలికి పంపించడం జరిగింది అయితే చాలా కాలం నుంచి ఎమ్మెల్సీ పదవుల కోసం వేచి చూస్తున్న వాళ్ళు వైసీపీలో మంది ఉన్నారు సో ఇటువంటి నేపథ్యంలో గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్ గారు కానీ ఇంకా చాలామంది పదవుల కోసం ఎదురు చూస్తున్నారు కొంతమంది అధికార ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు కూడా తమకు ఎమ్మెల్సీ హోదా ఇస్తారేమో అనేది వాళ్ళు అంతర్గతంగా మదన పడుతున్నారు పార్టీలో కూడా చర్చలు జరుపుతున్నారు ఎవరి రికమెండేషన్స్ వాళ్ళు అయితే చేయించుకుంటున్నారు అయితే ఇప్పుడున్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ భర్తీ చేయబోతున్న ఈ స్థానానికి ఎవరిని ఎంపిక చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది అయితే ఈ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో ఎలాంటి ఆశలు ఉండవు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాళ్ళు ఇంకా పార్టీలో పెద్దగా పెద్దగా అరావుడైతే కనిపించట్లేదు ఈ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తానికి మరొకసారి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో మరొకసారి ఎన్నికల సందడి అయితే మొదలైంది ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీలో చూద్దాం ఈ పదవి ఎవరిని వరిస్తుంది ఎవరికి ఈ సీట్ కేటాయిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీరు చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్